ఈరోజు రాష్ట్రంలో నిన్న జరిగిన పరిణామాలు చూస్తే దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడి కింద ఉంటూ ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఒక దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ అన్న ఇంటిపైన వాళ్ళ కార్యకర్తల్ని పెట్టి రాళ్ళదాడి చేయిస్తాడు అసలు దళితుల ఓట్లు కావాలంట దళితుల్ని మట్టికి మనుషుల కింద చూడడంట అసలు ఇది ఎక్కడి సమాజంలో ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మోస్తా ఉన్నారని అంటే నిజంగా ఆశ్చర్యకరం ఇవాల బడుగు బలహీన వర్గాలు ఆల్మోస్ట్ 80% జనాభా ఉన్నారు అలాంటిది చిన్న చూపు చూసే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు మరి ఎంత దారుణం అండి ఇంటిపైన రాళ్ళు వేస్తాడా గతంలో జరిగిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలా దళితుల్లో పుట్టాలనుకుంటారా లేకపోతే మత్స్యకారుల్ని లేకపోతే వీళ్ళందర్నీ బీసీల్ని మీ తోలు ఒలుస్తా నాయి బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తా ఈ మాటలు మాట్లాడిన వ్యక్తి ఇంకా అహంకారం అనేది ఏమాత్రం కూడా పోలా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తా ఉన్నారు ఇవాళ తల ఎత్తుకుని జీవిస్తా ఉన్నారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి కావాల్సింది ఏంటండి డబ్బు కన్నా ప్రధానం ఆత్మ గౌరవం ఇవాళ ఆత్మ గౌరవాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు దాంతో పాటు ఆర్థికంగా ఇవాళ ఏ సంక్షేమ పథకం తీసుకోండి రాష్ట్రంలో ఉన్న 88% మంది ప్రజలకు ఇవాళ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధ్యమవుతా ఉన్నాయి ఏదో పేరుకి సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదండి ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ దేశ చరిత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనే పదము ఇవాళ ప్రజలందరికీ కూడా రెజొనేట్ అవుతా ఉంది వాళ్ళ గుండెల్లో వాళ్ళ చెవుల్లోంచి వినబడతా ఉంది మరి ఎవరైనా ఊహించారా ఒక రాష్ట్ర చరిత్రలో 4 సంవత్సరాల్లో 2 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు ప్రజలకి నేరుగా అందిస్తూ ఉన్నారు ఇక్కడ మధ్యలో ఏ కమిటీలు జన్మభూమి కమిటీలా లేకపోతే దళారులా ఇంక ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు ప్రజలే బటన్ నొక్కుతా ఉన్నారు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వెళ్తూ ఉంది ఇది వాస్తవం మరి నిన్న ఎందుకు ఆ రకమైన కార్యక్రమం చేశారు అన్నంటే ఆయన ఏ పని చేసినా కూడా 2-in-1 చేస్తూ ఉంటాడు నిన్న టైమ్స్ నౌ నవభారత్ సర్వే చూస్తే దేశవ్యాప్తంగా సర్వే చేస్తే మనకు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు 25కి 25 ఇచ్చేశారు ఒకటే అటు ఇట్లో అంటే 25 out of 25 ముఖ్యమంత్రి గారు చెప్పే కార్యక్రమం కూడా ఏంటి ఎప్పుడైనా మేము కలిసినప్పుడల్లా ఒకటే చెప్తా ఉన్నారు 175 out of 175 రావాల్సిందని వై నాట్ 175 అని మాట్లాడుతూ ఉన్నాం దానికి ఇవాళ టైమ్స్ నౌ ప్రతిబింబించింది మన కంటి కనబడతా ఉంది అంటే ఇది ప్రజల యొక్క నాడి ఆ ప్రజల యొక్క నాడిలోంచి వచ్చిన ఈ యొక్క సర్వే ఇవాళ ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి ఏ నియోజకవర్గాన్ని చిన్న చూపు చూడట్లా ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద చూస్తూ ఉన్నాం ఆ యూనిట్ కింద చూసి అక్కడ ఉన్న ప్రజలకి మునుపు ఎన్నడూ కూడా మేలు చేయని విధంగా ఇవాళ మేలు చేస్తూ ఉన్నారు ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు తెలుగుదేశానికి ఓటేశారా జనసేనకు ఓటేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా అనేది ఎవరో చూడట్లా రాజకీయాలకు అతీతంగా ఇవాళ సంక్షేమ పరిపాలన జరుగుతూ ఉంది అదొక్కసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని డైవర్ట్ చేసేదానికి ఎక్కడైతే టీవీల్లో ఎక్కడైతే న్యూస్ ఛానల్స్లో ఎక్కడైతే పేపర్లలో దీనిపైన చర్చ జరుగుతుంది మళ్ళీ మూడ్ ఆఫ్ ద ప్రజలు మొత్తం అందరు రూట్స్లోకి
వెళ్తుందేమో అని దాన్ని డైవర్షన్ చేయడానికి ఇవాల దళిత మంత్రిపైన రాళ్ళదాడి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇంకా చిప్పు పాతకాలం చిప్పే ఇంకా అదే పాతతరం రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంతా కూడా యంగ్స్టర్స్ వచ్చేస్తూ ఉన్నారు ప్రతి 5 సంవత్సరాలకు 20% మంది కొత్త ఓటర్స్ వస్తూ ఉన్నారు మీరు చిప్పు అప్గ్రేడ్ చేసుకోండి ఇంకా పాత చిప్పులోనే ఉంటా ఉంటే కుదరదు పొన్ని సుపుత్రుడే ఉన్న గనుడ అంటే అది కూడా లేదు ఆయన మాట్లాడే మాటల్లో 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 100 తప్పులు కనబడతా ఉండే మళ్ళీ ఒక మహిళలతో కూడా గొడవ పెట్టేసుకుంటా ఉన్నాడు కొన్ని ఛానల్స్ లోను సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉంటే నాకు అవకాశం ఇవ్వండి అప్పుడు నేను చిన్నోడిని నాకు అవకాశం ఇవ్వండి అంటే మీ నాన్న ఎందుకు పనికిరాడు అని నీ అర్థము ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నావు సార్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ దేశ చరిత్రలోనే ఆయన ఒకటే మాట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది వయసు కూడా 75 సంవత్సరాలు దాటింది నేను పలానా ఇది చేశాను నన్ను చూసి ఓటేయండి అని ఎక్కడ అడగట్లా సైకోపాలన్ అంటాడు ఇంకోటి అంటాడు నోటికి వచ్చిన మాటలు మాట్లాడతాడు ఇంకో నేను పలానా ఈ కార్యక్రమం చేశాను నన్ను గెలిపించండి అని రేపు రాబోయే ఎలక్షన్లో అడగట్లా ఇవాళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసింది మీకు మంచి అనిపిస్తే నా వల్ల మన ప్రభుత్వం వల్ల మీరు లబ్ధి పొందారు అని అంటే ఆశీర్వదించండి అని ఒక శబాషైన మొనగాళ్ళ అడుగుతా ఉన్నారు మరి ఇది కదా నేను చేసింది మంచి అనిపిస్తే ఓటేయండి లేకపోతే వద్దని కూడా చెప్తా ఉన్నారు మరి ఇంత గుండె ధైర్యంతో మాట్లాడగలుగుతున్నారు అని అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఈ సో కాల్డ్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడు 3 టర్మ్స్ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సొంత కొడుకు 3 శాఖలకి మంత్రి కింద చేశాడు మరి ఈయన ఒక అద్భుతమైన పరిపాలన చేస్తే గెలవాలి కదా అందులోనూ ఆ క్యాపిటల్ రీజన్లోనే మేము అమరావతి అమరావతి అని శంఖలు గుద్దుకుంటూ ఉన్నారు కదా అదే ప్రాంతంలో మంగళగిరిలో కూడా గెలవలేకపోయావు ఆయన గెలిపించుకోలేకపోయాడు వాళ్ళ తండ్రి ఆయనకి ఫస్ట్ బేసిక్గా ఉచ్చారణ కూడా సరిగ్గా రాదు మంగళగిరిని ఒకసారి 3 సార్లు పలకమంటే మధ్యలో మందలగిరి అని వచ్చేస్తుంది అలాంటి వ్యక్తులు రేపు భవిష్యత్తు తరాలకంట తెలుగుదేశం పార్టీ కంట ముఖ్యమంత్రి అభ్యర్థి అంట మరి అలా మిడిమిడి జ్ఞానం ఉన్న వ్యక్తులు చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమవుతుంది అంధకారంలోకి నెట్టేస్తారు మరి అంతేకాకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు నీ దేనికి ఉపయోగం నీతో దిగట్లేదు ఆ పక్కన ఎవరైనా ఆ గ్రామ నాయకుడో లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అతనితో దిగుతున్నారు ఇతను అవాక్ అవుతూనే ఉండు అవి కనబడుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఒకటి ఇవన్నీ కూడా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు